Hello friends, welcome you all for another interesting episode of Azure Databricks. Last video lo manam Azure Databricks ante enti dani valla kalige upayogalu ilanti vanni discuss chesam. Meer ganka aa video chudinattaithe link description lo ivadam jarigindi, meer velli chudochu. Ika ee video lo Azure Databricks environment ela undabothundi, dani ela create cheyali, danloni pradhana components entivi anna vishayala gurinchi discuss chesukundam. Azure Databricks-ను వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం portal.azure.com అనే URL వాడి అజూర్ పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ పోర్టల్లో లాగిన్ కావడానికంటే ముందు మీకు అజూర్ సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి. అయితే లక్కీగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీ అజూర్ సబ్స్క్రిప్షన్ను ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక ఈ అజూర్ సబ్స్క్రిప్షన్కి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు వెంటనే $200 వర్త్ ఆఫ్ అజూర్ క్రెడిట్స్ వస్తాయి. వాటిని మనం ఒక 30 డేస్ లోపల వాడుకోవచ్చు. సో ఈ $200 క్రెడిట్ను ఉపయోగించి మనం అన్ని అజూర్ సర్వీసెస్ని ఫ్రీ ఆఫ్ ఛార్జ్ వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అజూర్ డేటాబ్రిక్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికంటే ముందు మీరు ఈ ఫ్రీ అకౌంట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ బ్యాక్ టు అజూర్ పోర్టల్. సో అజూర్ డేటాబ్రిక్స్ ఎన్విరాన్మెంట్ను వాడుకోవడానికి ముందుగా మనం అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్క్ స్పేస్ అంటే డేటా ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, ఇంకా డేటా అనలిస్ట్ అంటే మీ టీంలో ఉన్న అందరూ వాడుకునే ఒక కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అజూర్ డేటాబ్రిక్స్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ సెర్చ్ బార్లో అజూర్ డేటాబ్రిక్స్ అని టైప్ చేయండి. సో అజూర్ డేటాబ్రిక్స్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక కొత్త ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి యూ హ్యావ్ టు సెలెక్ట్ ద అజూర్ సబ్స్క్రిప్షన్. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ యూజింగ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్. Then you have to select the resource group. Okay, ikkada nen already oka default resource group ni create chesanu, the data shastra rg ani. So I am selecting that. Now ikkada workspace lo mee azure databricks workspace ku oka peru ivvalsi untundi. So ikkada nenu tech in telugu databricks ane oka peru ichanu. ఇంకా రీజియన్ వచ్చి ఇట్ ఈస్ బెటర్ టు సెలెక్ట్ ఈస్ట్ యుఎస్, ఎందుకంటే కొన్ని కొన్ని సర్వీసెస్ మనకి ఇంకా ఇండియా రీజియన్లో అవైలబుల్గా లేవు కాబట్టి ఈస్ట్ యుఎస్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నౌ సింప్లీ క్లిక్ ఆన్ రివ్యూ అండ్ క్రియేట్. సో ఇక్కడ మన అజూర్ డేటాబ్రిక్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వబోతుంది. ఇట్ విల్ టేక్ 2 to 3 minutes. సో ఇక్కడ చూసినట్టయితే మన అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గో టు అనే రిసోర్స్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ కొత్తగా క్రియేట్ చేసిన డేటాబ్రిక్స్ అజూర్ డేటాబ్రిక్స్ సర్వీస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మనం అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్లోకి వెళ్ళడానికి ఇక్కడ లాంచ్ వర్క్ స్పేస్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మన యాక్చువల్ అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్లోకి లాగిన్ అవుతాం. సో లాగిన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, 1 to 2 minutes. ఓకే, మనం ఇలా సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాము. మీరు చూసినట్టయితే ఇక్కడ వాట్ ఈస్ యువర్ కరెంట్ డేటా ప్రాజెక్ట్ అని అడుగుతుంది. దిస్ ఈజ్ జస్ట్ టు పర్సనలైజ్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఒక డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయబోతున్నారా, డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయబోతున్నారా, ఎట్సెట్రా. ఓకే, యాజ్ ఆఫ్ నౌ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ విల్ హ్యావ్ ద డిఫాల్ట్ యూజర్ ఇంటర్ఫేస్ హియర్. సో ఇక ఈ అజూర్ డేటాబ్రిక్స్ యొక్క ఎన్విరాన్మెంట్లో ఉన్న ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మనకు వర్క్ స్పేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వర్క్ స్పేస్లో ఏంటంటే మనం అంటే మల్టిపుల్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్ అనేది ఇక్కడ కొలాబరేట్ కావచ్చు. సో ఇక్కడ కొలాబరేట్ అంటే కోడ్ క్రియేట్ చేయటం ఎట్సెట్రా. సో ఇక్కడ అజూర్ డేటాబ్రిక్స్లో కోడ్ అనేది నోట్బుక్స్లో రాయడం జరుగుతుంది. ఈ నోట్బుక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ టూల్స్.
సో ఇక్కడ మనం నాలుగు డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే పైథాన్, ఎస్క్యూఎల్, స్కాలా ఆర్ ఆర్, ఈ నాలుగిట్లో దేన్నైనా ఒక లాంగ్వేజ్ ఎంచుకొని దానిలో కోడ్ రాయొచ్చు. సో ఇక్కడ నేను ఒక శాంపుల్ నోట్బుక్ని క్రియేట్ చేయబోతున్నాను. శాంపుల్ నోట్బుక్, డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ క్లస్టర్. సో ప్రస్తుతానికి దీన్ని వదిలేద్దాం. నౌ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇక్కడ మనకు ఒక శాంపుల్ నోట్బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా పైథాన్లో కానీ పైస్పార్క్లో కానీ కోడ్ రాయడం మొదలుపెట్టవచ్చు. సో ఇలా రాసిన కోడ్ని రన్ చేయడానికి మనం ఈ నోట్బుక్ను ఒక క్లస్టర్తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కనెక్ట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే యాజ్ ఆఫ్ నౌ నేను ఎటువంటి క్లస్టర్ని క్రియేట్ చేయలేదు. అందువల్ల ఇది ఒక క్లస్టర్ని క్రియేట్ చేయమని అడుగుతుంది. అయితే ఈ క్లస్టర్ని ఎలా క్రియేట్ చేయాలి, అజ్యూర్ డేటాబ్రిక్స్లో ఎన్ని రకాల క్లస్టర్స్ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లలో చూద్దాం. సో ప్రస్తుతానికి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను నేను. బట్ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అజ్యూర్ డేటాబ్రిక్స్లో కోడ్ రాయడం అనేది నోట్బుక్స్ ద్వారా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చినట్టయితే ఇక్కడ కంప్యూట్, కంప్యూట్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు సో ద కంప్యూటేషన్ ఇంజన్ ఆఫ్ అజ్యూర్ డేటాబ్రిక్స్. సో మనం నోట్బుక్స్ను రన్ చేయడానికి కంపల్సరీ ఒక కంప్యూటేషన్ ఇంజన్ అంటే క్లస్టర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి గాను మనం ఈ కంప్యూట్ అనే ఆప్షన్ వాడడం జరుగుతుంది. అంతేవిధంగా మనకి ఇక్కడ డేటా అనే ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ డేటా అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక డేటా ఎక్స్ప్లోరర్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఈ డేటా ఎక్స్ప్లోరర్ని ఉపయోగించి మనం అజ్యూర్ డేటాబ్రిక్స్లో ఉన్న డేటాను మేనేజ్ చేయొచ్చు. అంటే ఈ అజ్యూర్ డేటాబ్రిక్స్లో డేటాను లోడ్ చేయడం, లోడ్ చేసిన డేటాను రిట్రీవ్ చేయడం, అదేవిధంగా రా డేటా మీద టేబుల్స్ క్రియేట్ చేయడం, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయడానికి ఈ డేటా ఎక్స్ప్లోరర్ వ్యూ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ అజ్యూర్ డేటాబ్రిక్స్ యొక్క హై లెవెల్ ఓవర్వ్యూ. ఇంకా నెక్స్ట్ వీడియోలలో మనం ఈ ఇండివిజువల్ కాంపోనెంట్స్ అంటే డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్, నోట్బుక్స్, క్లస్టర్, కంప్యూటింగ్, వీటన్నిటి గురించి మరికాస్త వివరంగా తెలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ యువర్ తెలుగు గీక్ సుమన్ కుమార్ సైనింగ్ ఆఫ్.